హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సచ్చిన మనుషులు ఏది మన తోటి మాట్లాడదా చెప్పు మాట్లాడుతుందా పైసా రాశికి రాదు బాగా పడతా బరకది లేదు బుర్రగొట్టి బుట్టి కొట్టం తిరుపతి కుడుకు బరకది లేదు నా జీవిలో పడితే కదా ఎవడాలా అని ఉండిలో మాట్లాడతా రావు నీ ఇద్దరు కొడుకులు నీ వంట సచ్చిన మాని అంటారా అయ్యప్ప ఊంచినా మంచిది నువ్వు ఒక్క వెయ్యి రూపాయలు అంటే ఇప్పుడు నా సంసారంతో నీకెంతే నీకు నేను సాల్ చెప్పి నీ కొడుకులకు బుద్ధి కానని చెప్పి నా సాల్కి పువ్వుల పెట్టి నా దానం చేసుకున్నా దానం చేసుకోలేదు అత్త 5000 ఇదే 10,000 ఒప్పుకున్నావు వేయించిన 9,000 నువ్వు ఏం చెప్తావు చేసుకోవా నాకెవడు అడ్డం వచ్చి మాట్లాడు అనుకున్నది ముసలి అప్పుడు చూడు రారి అవ్వ అని ఇద్దరు కొడుకులు చూడు తీసుకోరు ముసలిదాన్ని ఇంటికి వచ్చినారు కచేరి కాడ తనకు బుద్ధి చెప్పిండ్రా ఈ బుద్ధి చెప్పి వీళ్ళు పోని మళ్ళీ ఇంటికాడ కోడలు శశిరేఖ అది రాజ్యం వెళ్తాను ఇంటికాడ సరే సరే సరే
నరమంత్రాన శిరత్తు ఉండదు అటు నన్ను నరం మీద పుండ కొడుతా మాన గడ్డలెక్కరాట్టుకట్టుకోరి మూతులకు ఏంది ఏమని చెప్పు హైదరాబాద్ పోవాలి ఫోన్ వస్తాను అసెంబ్లీలో మీటింగ్ పోవాలి తొందర అసెంబ్లీ కాదు అసెంబ్లీలో మీటింగ్ పోవాలి తొందర మహిళా సంఘ పోర్లు చేస్తారు పోవాలి మా ఇద్దరికి మీ ఇద్దరు ఆరాలను పెద్దది పెద్దదని చిన్నదాన్ని కూరలు వాడే కోరిక ఇచ్చినామని కానీ ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు మాకు మా ఉండి మా మావ ఉన్నాడా ఉన్నాడా మాకు ఒక్క మావ మా అత్త చచ్చిపోయింది ఒక ఆడిబిడ్డ ఒక్క మరిది నేను సాధాలని నేను అంటాను ఈ గోరు దెబ్బల గుడిలా అని అంటది నీవు అంత కత్తాను సాధారంటే నేనెందుకు సాగుతానే అంట ఇలా అంటే సాధాడా నీవు సాధాలే దానికి నాకు మాట్లాడలేవు పాలిస్ మండల ఖరాబ్ దూరం దురవుడు దూరవాణి మాట్లాడు చెప్తా నువ్వు దూరవాణి మాట్లాడు 17 బాధ్యతలకు సస్పెండ్ చేస్తాను పోవాలి ఇప్పుడు అందరికి నేను సంతకం పెడతా వీళ్ళ గాసిపోయి వచ్చినాయి మరి అక్కడ మీటింగ్ అవుతాయి నేను పోతే ఈ రెండు ముద్దలు చెప్పు నీ దూరం ఉండి చెప్తా మరి వరకులు ఎంత సుదూరంలో అయితే గలీజ్గా మాట్లాడతారండి దూరం అంత గలీజ్ మాట్లాడతారు ఎన్ని రోజులు అయితే ఆయన చేయక ఉండాల నీ బాధ్యం చూసి ఎట్లున్నది అవ్వమంటారు తాబేలు సాధుకో ఆయన నీ వద్దున్నాడు సాధుకో ఆయన ఆడిబిడ్డ అంటే మరిది అంటే ఎట్లా దొరుకుతారే మరిది అంటే తోడ ఉంచి తమ్ముడు అనుకోవాలి ఆడిబిడ్డ అంటే తోడ ఉంచి అక్క అనుకోవాలి మావ అంటే కన్నతారు అనుకోవాలి పిచ్చిదాన్ని సాధవ ఆయన నీ వద్దు కట్టే అది చిన్నదైనా మంచి దాని గుణం ఎంత మంచి సన్మానం చేస్తాం ఎందుకు మీ ఇప్పటి పని నేను మన దగ్గర ఎవరు పంచాయతీ చెప్పలేదు నేను మంచిగా చెప్పలేదు చెప్పదు అయితే ఎవరు ఎవరు పోతాను నేను పోతుపోతాను అయితే మన ఊళ్ళకు ఎమ్మెల్యే ఎంపీస్తే పూలమాలలు తెచ్చి సన్మానం చేస్తాం పంచాయతీ చెప్పాను నాకు అట్లా చెప్తారా నీ పేరు ఏం పేరు అంటే నా పేరు మీకెందుకే అయ్యో నా పేరు శశరేవల్ దగ్గర ఏంటంటే పలానిక దొరసాన దగ్గర పోతే పంచాయతీ చెప్పిర్రు నా పేరు శశరేఖ దొరసాన అమ్మ నువ్వు ఎన్ని బ్యాచ్ల పేరు 17 బాధ్యతల పేరు నిన్ను ఎట్లా ఎన్నుకున్నారా నన్ను ఓట్లు వేసి ఎన్నుకున్నారా ఓట్లు వేయకుంటే ఇండిపెండెంట్ మీరు మొఖం చూస్తే కూర్చున్నోడు లేదు కూర్చున్నోడు అంటే దానికి ఎరికే దానికే దక్కడ ఉన్నాడు కాంజేస్తాడు కానీ
మూడు రోజుల కింద వచ్చిన స్త్రీ కాళ్ళు అట్టున్నాయి ఆ కాళ్ళు కడుగుతురా ఫిల్టర్ నీళ్ళతో కడుగుతుంది అద్ద అవని బాగుంటాయి ఇంకా ఊళ్ళో అనుకుంటారావాసరే కంకి ఎంతో ఎంత మంది ఉండరు ఊరన్న కాడ మీకు మావాసం మావ లేడు అత్త లేదు ఇవ్వలేదు ఆ మొగడు నేను ఇద్దరే ఉన్నాం అయ్యో నీ బాగు అయ్యి ఊరవుతలగా నడువులు ఉన్నది మీ మావాడేనా సత్యమాని బొందైన గడి మొలిచే కాటిపాపలోనికి మంజిస్తోనికి గంగేశ్వరానికి అన్ని దానం చేసిన లంజ నీసాల సకల మానవు లంజమైతే మామని తీసుకొచ్చుకో సాగుతుంది లంజ మచ్చలకాలు వచ్చి మట్టికాయలు తిట్టా లంజ ముసలిదుడు రాజుకు బుద్ధి చెప్పింది మరి పోతలని రాజు మా సేల మహారాజు యాభై వెళ్ళి వస్తాడు ఏంది నిన్న మన సరసర వచ్చేది అన్నం పెట్టమనేది ఏంది గట్ట చేస్తాను ఏంది నువ్వు ఏందో నన్ను బాధుతా నీ అట్లా అరే ఏందయ్యా ఎక్కడి అయ్యా
తమ్ముడు మా చెల్లె మా బాబు ఊళ్ళ గుడికి అన్నారట ఆరు బిడ్డ లంచం తీసుకొని తిట్టిగా ఇప్పుడు మరి అప్పుడు నా మామ నాన్న పుంజుండని పదనాభి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చినాక మామ కోడలకు మంచి మాటలు లోకం అనుకుంటారు. ఈ మాట మనం ఇంటికి రాకుంటా రాత్రి ఇవాళ తీసుకొస్తారు అంటున్నావు. తీసుకొస్తే ఆడి బిడ్డలు అని చెప్పి తిట్టిన కట్ట కాదు. ఇవాళ ఆడిబిడ్డను తీసుకొస్తే 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలి. ముసలోడు అత్తే చచ్చిన 8 లక్షల రూపాయల ఖర్చు ఎవడు పెట్టాలి? రేపు పొరగాళ్ళ కంటే మన పొరగాళ్ళు ఇద్దబోతారు. ఈ ఊళ్ళో ఉండద్దు. ఆ పొరగన్న మీ చెల్లెను మీ తమ్మిని మీ అయ్యని తీసుకపోయి ఏది అడిగే రోజు రాపో లేకపోతే పానం అన్న తీసుకపోయి ఈ ఊళ్ళో నిల్లగొట్టు అంతే. అనుకున్నాడు పిల్లగాడు మా తీరరాజు భార్య మాట బంగారు రేకుల మూట అనుకున్నాడు పిల్లగాడు కానాడు రమ్మ అవ్వా మరి నీకేదైన చూడు నిన్ను దాని వేయబోతి అయ్యను ఊళ్ళకెళ్ళి ఎల్లగొట్టు ఇయ్యల లోకం ఊళ్ళుంటే మన విలువ పోతుంది మన పరువు పోతుంది సంసారం చెయ్యాలి. ఇవాళ ఊళ్ళే లోకం ప్రాణం ఎంతైనా ఉమా తెలరాదు కన్న తండ్రి ఆడ మరి తొడగుట్టిన తమ్ముడు ఆడ చెల్లాట అడక తింటానంటే నా విలువ పోతుంది నా మానం పోతుంది. అడక తిన నీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా ఆనాడే ఈ పొరగల్ల పానం దీవల్ల నిన్ను పువ్వుల పెట్టి సాదుకుంటారన్న. ఈ ఊళ్ళో అడక తిని ఎవరు
విలువదిస్తారు ఎవని చదివిస్తారు మీ ప్రాణము నేడు కదా నందయి నాలుగేళ్లు బతకాల పందయి పదేళ్ళు ఎందుకు బతకాలరా మన మానాన్ని బట్ట కట్టాల మంది మానాన్ని సంసారం చెయ్యాలి ఊళ్ళో మాత్రం హరికట్టి నా మానం పోతుంది నా కరువు పోతాను ఏ బాయి దొరుకుతాయో బయలవాడు సత్యం మూడు తాతంతో సత్యేందిరా ఎందుకు బతున్నావు రాని మాటలు అంటా ఉన్న ఊరు కన్నతల్లితోడు సమానం అనుకున్నా మనుగొన్న ఊళ్ళో మన బుక్కి బతకాలి మానవుడు లంగతనం ఎత్తే నాదాను దొంగతనం ఎత్తే నాదాను అడుక తింటే ఏ నాదాను ఇవాళ ఇళ్ళక 10 రూపాయలు ఈవెన్ అత్తనా నీ ఇంటికి 10 రూపాయలు అమ్మాయి ఈవెన్ అత్తనా ఇక్కడ అన్నం పెట్టమని వచ్చిన నువ్వు ఎందుకు బతున్నావు రాని ఒక్క మాట అన్న కన్న కొడుకు సాయి వాడైనాక ఎవరయ్యే దగ్గర తీసేది కన్న తల్లి మాత్రం కొడుకు బిడ్డకి సంబెట్టంగా కూర్చుంది కదా ఎవరు ఏ బయలన్న చేస్తే అన్నవాడు అన్నావు ఇవాళ మాత్రం మమ్మల్ని ఇళ్ళ కొడుతున్నావు ఇవాళ నా బిడ్డ నా ఎత్తి బిడ్డ అయింది నా బిడ్డను మాత్రం కాలుగాడి కన్నదాలు చేసి నా బిడ్డ చిన్న 5 అచ్చాలు ఎత్తి తీసుకెళ్లారు నా జీవిత తర్కము ఇన్ని రోజుల పాటు సాధుకున్న ఇవాళ నా పిల్లలు ఎంతం చేద్దనా నీ ఇంటికి మాత్రం నేను 10 ఇవ్వని వచ్చినా ఆకలైతుంది అన్న పెడుతున్నాను వచ్చినా ఇప్పుడు కానీ కోటికి పడిగెళ్ళి నువ్వు బతకరే కన్న పోయి సత్తము బిడ్డ మా పానం తీసుకుంటా కానీ మమ్మల్ని వచ్చిన మాట నాకు కన్న తండ్రి ఒక్క మాట అంటలేదు కన్న తల్లి నువ్వు ఆపించిన కొడుకు తలగదు కన్న తండ్రి ఒక్క మాట అంటే పచ్చి కూడా గ్రోప్ చేసిండు పాపం తలిగిపోతుంది నువ్వేమి తిన్నావు నువ్వేమి తిన్నా వాళ్ళ మాత్రం చూస్తావు అన్న మాట నీ నోటికి వచ్చానా ఇద్దరు పిల్లలు తీసుకొని ఏ రాజ్యం ఏ దేశం వెళ్ళిపోతా కొడుక ఈ ఊళ్ళో నా కంటి కనబడితే రాత్రి రాత్రి మీ ముగ్గురు బాణం నేను ఈ ఊళ్ళో ఉండరాదు నా విలువ ఇయ్యరాదు ఉంటరా మంచి మాట గురియకపోతే ఒక్క గడి అయిన మిమ్మల్ని ప్రాణం తీస్త బిడ్డ అదిరిచ్చి అవయ్య నడుచుకున్నోడు కొడుకు అక్కడ ముక్కలు కొడుకును 5 6 ఎందుకు అవయ్య కన్న మెట్టే కొడుకు ఒక్కడు దారదా అప్పుడు చూడు కన్న కొడుకు ఏది మాటన్నాక ఇక నా బతుకు పాడవడా ఎందుకనుకున్నాడు కానాడు సుభాసేన మహారాజు శ్రీమంత రాజా ఓ బిడ్డ శ్రీవల్లి మీ పుట్టినప్పటికెళ్ళి పుణ్యందర బతికేనా మీ రాధా భగవంతుడు మీకు రాధ రాజు నాడు ఆ దేవునికి కలం ఉందలేదా అయ్యా ఓ బ్రహ్మదేవ నువ్వు ముందు సూపు వెనక రాధ రాతవయ్యా అందరికి ఒక్క తీరు రాజెందుకు రాయవయ్యా ఈ మానవులంటే నీకు మట్టి బొమ్మలారనాయన మరి మానవులతో నీకు అనుకుంటే నీకు తురితరిపిస్తదా అయ్యా నీ బిడ్డ ఆర్యకే ముగ్గురు భర్తలతో అభినందనని రాసుకున్నవా తండ్రి ఇది ముందు సూపు వెనక రాదరాయు కొడుగా శ్రీమంత రాజా బిడ్డ శ్రీవల్లి వాడు కళం మరి కటకటాల మరి కటాల మరి పంచన్న పాపాతులు కుంచన్న కుల ద్రోహి మంచోనికి ఒక్క బాట దుర్మార్గునికి 10 బాటలు అన్నారు వాడు ఏ రాత్రి అన్న వచ్చి మీ పాలు చేసే బాబదిగాడు బిడ్డ ఈ ఊళ్ళో ఉండవద్దు
మనసుకి పాన భయం ఉంటే నిద్ర పడుతుందా బలారం కొడుకును బిడ్డను ఎమ్మని పెట్టుకును ఏ రాజ్యమన్న ఎల్లి పోదు ఏ ఊళ్ళు నన్న బుక్కెడు అన్న అనుకోని బతుకు తరువుదార పోసుకొని నా కొడుకును నా బిడ్డను దాదుకుంటా మనుంటే మానవుడు మరవక కొన్నాళ్ళకైనా కనబడతాడు కానీ సచ్చిపేరు మనిషి ఏ ఊళ్ళో కనబడు ఏ తీర్థం ఏ జాతరలు కనబడు శ్రీమంత
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.